ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్కు డివైఎఫ్ నేతలు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి దొగ్గేల తిరుపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాటిని భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో 191,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని, ఉప ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాటలతోని మోసం చేస్తున్నటువంటి ఈ పాలకుల వల్ల నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపనం చేస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ నిర్వీర్యం చేస్తూ అందులో ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడపీక్తూ ఇవాళ ఉద్యోగస్తులందరినీ కూడా రోడ్డున పడేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలు బాగా నడుస్తున్నటువంటి వాటిని ఇవాళ అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా దేశంలో నడుస్తున్నటువంటి ఏదైతే రైల్వే రంగం ఉందో ఆ రైల్వే రంగంలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసము ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇవాళ పూర్తిగా రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేసి అంటే కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి పని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం మాత్రం బీజేపీ నాయకులు మాట్లాడట్లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వేరేస్తూ ఉన్నది. మనం ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి, అదిగో ఉద్యోగాలు ఇదిగో ఉద్యోగాలు అని చెప్పి ఆశ చూపేసి నోటిఫికేషన్లతోని బాటలు వెళ్ళదీసినవి తప్ప ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలు లేదు. మరొక వైపు ఇవాళ రాష్ట్రంలో 191,126 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇవాళ ఆర్థిక ప్రణాళికకు సంబంధించి కేవలం 55,000 ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక తప్పుడు లెక్కలు చూపెట్టేటువంటి పని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికలు నోటిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్తున్నది తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి మాటను పూర్తిగా మర్చిపోతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉన్నది. ఇప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగులు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందపరిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని ఎక్కడ మీరు నెరవేర్చట్లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే ఇవాళ ఉద్యోగాలు నీ ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు రోడ్డున పడుతుంటే ఇవాళ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఉద్యోగ అంటే ఎన్నికల సందర్భంలో ఏంటంటే అనేక హామీలు ఇస్తున్నారు. ఇవాళ